నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్. ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 102కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి August 12, 2020 టైం వచ్చేసరికి 8:30 PM వరకు న్యూస్ అయితే ఇది. సో ఫస్ట్ మనకి నిఖిల్ టెక్ ఇన్ తెలుగు నుంచి, సో మన ఛానల్లో హ్యాష్ట్యాగ్ సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ రియలీ రియల్లీ సూన్. ఎపిసోడ్ 1, 2, 3 మూడు అయితే పోస్ట్ చేశాను. సో చూడకపోతే పైన ఐకార్డ్స్లో ఉంటుంది, మొత్తం ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను అనమాట. ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల వస్తూనే ఉంటాయి. అండ్ ఎపిసోడ్ 1లో నా ప్రైమరీ ఫోన్ చూపించాను, ఎపిసోడ్ 2లో నా సెకండరీ ఫోన్ చూపించాను, ఎపిసోడ్ 3లో నా ప్రైమరీ ఇయర్ ఫోన్స్ అయితే చూపించాను. సో మొత్తం ప్లేలిస్ట్ ఉంది టెక్ న్యూస్ తర్వాత, మొత్తం ప్లేలిస్ట్ అయితే చూడండి. మీకు ఇంకా సాటర్డే వరకు వస్తాను ఉంటే 6 డేస్ 6 ఎపిసోడ్స్ అయితే నేనైతే ప్లాన్ చేశాను. ఈ 3 ఎపిసోడ్స్ అయితే అండి, ఇంకా 3 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా ఇలాగే సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను. అండ్ న్యూస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మేము కెనలిస్ట్ నుంచి, సో కెనలిస్ట్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యూఎస్లో ప్రతి మొబైల్కి 10% ప్రైస్ అయితే డ్రాప్ అయిందని చెప్పి కెనలిస్ట్ అయితే చెప్తుంది. సో ఈ రిపోర్ట్ ఎట్లా ఇచ్చారంటే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫోన్ వస్తుంది, అది 10,000 రూపాయలు వస్తుంది, ఆ స్పెసిఫికేషన్తో ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ 10,000లో వీళ్ళు 10% ఆ 10,000 కానీ వీళ్ళు 10% తక్కువ అయితే వెళ్తున్నారు అన్నట్టు ప్రైస్ అయితే. సో కెనలిస్ట్ ఈ విధంగా రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఎందుకంటే మనకు తెలిసిందే బయట సిచ్యువేషన్, దానివల్ల బ్రాండ్స్ అయితే ఒక మెట్టు దిగుతున్నాయి. యూఎస్లో అయితే ఇది పరిస్థితి, ఇండియాలో అయితే అట్లా కాదు, నడుస్తుంది బాగా, అందుకనే వాళ్ళు ప్రైజెస్ అట్లాగే స్టాండర్డ్గా పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ కూడా మనకి అనలిసిస్ ఉంది. సో అనలిసిస్ వచ్చేసరికి డివైజెస్ షిప్డ్ అండ్ మార్కెట్ షేర్ ఆక్యుపైడ్ 2020 Q2కి సంబంధించిన రిపోర్ట్ అయితే ఇచ్చింది. సో సో రిజల్ట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ పొజిషన్లో మనకి మన లెజెండరీ యాపిల్ అయితే ఉంది. సో యాపిల్ వచ్చేసరికి 15 మిలియన్ డివైజెస్ అయితే షిప్ అయితే చేసింది. సో 47.1% మార్కెట్ షేర్ అయితే ఉంది. అండ్ 2019 Q2లో వచ్చేసరికి యాపిల్ 13.6 మిలియన్ డివైజెస్ అయితే షిప్ చేసింది, ఆల్మోస్ట్ ఒక 2 మిలియన్ డివైజెస్ అయితే ఎక్కువ షిఫ్ట్ చేసింది. అండ్ 2019లో వచ్చేసరికి 40.8% అయితే ఉంది, 40.8, అండ్ ఇప్పుడు వచ్చేసరికి 47.1 అయితే గ్రోత్ అయితే వచ్చింది. సో డీసెంట్ ఆఫ్ గ్రోత్ అని చెప్పొచ్చు యాపిల్ లాంటి బ్రాండ్కి. అండ్ సెకండ్ పొజిషన్లో వచ్చేసరికి శాంసంగ్ అయితే ఉంది. శాంసంగ్ వచ్చేసరికి 7.4 మిలియన్ డివైజెస్ అయితే 2020 Q2లో అయితే షిప్ అయితే చేసింది. టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసరికి 2020ది 23.2% అయితే ఆక్యుపై చేసింది. సో 2020 Q9లో కూడా మనకి సేమ్ 7.4 మిలియన్ డివైజెస్ అయితే షిఫ్ట్ చేసింది. అండ్ Q2 2019లో వచ్చేసరికి సేమ్ 23.2% షేర్ అయితే ఆక్యుపై అయితే చేసింది. సో సేమ్ శాంసంగ్ అయితే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు, స్టాండర్డ్ స్టేబిలిటీగా అయితే వీళ్ళైతే గ్రోత్ అయితే ఉంది, అట్లాగే ఉండిపోయింది. అండ్ థర్డ్ పొజిషన్లో వచ్చేసరికి ఎల్జీ ఉంది, ఫోర్త్ లెనోవో, ఫిఫ్త్ టీసీఎల్ అండ్ అదర్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి ఫస్ట్ పొజిషన్లో ఇంకా యాపిల్ అయితే కొనసాగుతుంది. యాపిల్కి వచ్చేసరికి ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. బయట ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా యాపిల్ మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసుకుంటూ వస్తుంది. సేల్స్లో మాత్రం ఇంప్రూవ్మెంట్ ఉంది, మొబైల్లో ప్రాసెసర్ తప్ప సేమ్ అదే డిజైన్ అదే కెమెరాలు తీసుకొచ్చి ప్రైస్ పెంచుతున్నారు. ప్రాఫిట్స్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి, ఒక షామీ రీసెంట్గా MI 10 Ultra అయితే లాంచ్ చేసింది. సో దీంట్లో మనకి ఆమ్లెట్ స్క్రీన్ అయితే యూజ్ చేశారు. సో ఆమ్లెట్ స్క్రీన్ వచ్చేసరికి మనకి టీసీఎల్ నుంచి తీసుకున్నట్టయితే మనకి షామీ అయితే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే చేసింది. సో వాళ్ళ వివో అకౌంట్లో అయితే వీళ్ళు అయితే అఫీషియల్గా దిగిన అయితే ప్రకటించారు. అండ్ నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, సో రెడ్మీ కొత్త గేమింగ్ ల్యాప్టాప్ అయితే తీసుకురాబోతుంది. రెడ్మీ జీ ల్యాప్టాప్ అనమాట, రెడ్మీ గేమింగ్ ల్యాప్టాప్ జీ అని అయితే వీళ్ళైతే పేరు పెట్టారు. సో రెడ్మీ నుంచి వస్తుంది కాబట్టి ఫస్ట్ దీని చైనాలో లాంచ్ చేస్తారు. నా ఎక్స్పెక్టేషన్ దీని ప్రైస్ వచ్చేటప్పుడు 45 నుంచి 50,000 లోపే ఉంటుంది, 50,000 దాటదు. ఇండియాకి మ్యాక్సిమం దీన్ని రెడ్మీలో రెడ్మీ అనే పేరులో తీసుకొస్తే 55,000 దాకా అయితే ఉంటుంది. అదే షామీ పేరులో తీసుకొస్తే షామీని వీళ్ళు ప్రీమియం కింద రీడ్ చేస్తున్నారు కాబట్టి ఒక 70,000 అయితే ఉంటుంది. సో దీని స్పెసిఫికేషన్స్ బట్టి ఇది ఎటువంటి ల్యాప్టాప్ మనం అయితే దీన్ని అయితే జడ్జ్ చేయొచ్చు. ప్రజెంట్ ఓన్లీ ల్యాప్టాప్ తీసుకొస్తున్నట్టు మాత్రం వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేశారు. August 14 అయితే వీళ్ళైతే ఈ ల్యాప్టాప్ని అయితే లాంచ్ అయిపోతున్నారు. అండ్ యశ్మంగ్ జెట్ఈ నుంచి, సో జెట్ఈ ఫస్ట్ ఇన్ డిస్ప్లే కెమెరా ఫోన్ని విడుదల చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నట్టయితే వీళ్ళ కంపెనీ సీఈఓ లీ ఫై ఏదో ఒకటి, సో NIFEI, సో వీళ్ళ పేర్లు విచిత్రంగా ఉంటాయన్నమాట. పేర్లు పక్కన పెడితే కంపెనీ సీఈఓ అయితే వివో అకౌంట్లో అయితే అఫీషియల్గా పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి వీళ్ళు పిక్చర్ కూడా రిలీజ్ చేశారు. కాకపోతే ఇన్ డిస్ప్లే కెమెరాస్ వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సో ఫ్లాగ్షిప్ కెమెరాసే లో లైట్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కండిషన్స్లో ఒక్కొక్కసారి స్ట్రగుల్ అవుతుంటాయి వీడియో షూట్ చేసేటప్పుడు. ఇది ఇన్ డిస్ప్లే కెమెరా కాబట్టి జనరల్గానే లైట్ అయితే వెళ్ళదు. సో నైట్ టైం వీడియో ఎలా వస్తుంది, ఫ్రంట్ కెమెరా నుంచి ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా వస్తాయి అనేది మెయిన్ నాకు వచ్చిన డౌట్ అన్నమాట. సో దీనికి ఏ విధంగా సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్ యూజ్ చేస్తారు, ఎంత కాస్ట్లీ సెన్సర్ యూజ్ చేస్తారు అనేది కష్టం. అండ్ బడ్జెట్ సెన్సర్ యూజ్ చేస్తే మాత్రం ఇంక ఎగిరిపోతుంది. జనరల్గానే బడ్జెట్ కెమెరాస్ బయటకు ఉన్నప్పుడే లో లైట్ స్ట్రగుల్ అవుతాయి. ఇంకా ఇన్ డిస్ప్లే ఉన్నప్పుడు అయితే బడ్జెట్ కెమెరాస్ అయితే స్ట్రగుల్ మామూలు ఉండదు. నాకు తెలిసి వీళ్ళైతే ఫ్లాగ్షిప్ కెమెరా యూజ్ చేస్తారు, కాకపోతే
లైటింగ్ ఎట్లా తీసుకుంటుంది, అపేచర్ అంటే పెడతారు అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఫస్ట్ దీని లాంచ్ అవుతుంది. సో ఫస్ట్ దీని లాంచ్ అయితే మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫస్ట్ ఇండియాకి జెట్టి అయితే తీసుకురాదు, మాక్సిమం వివో అయితే తీసుకురావచ్చు, ఎందుకంటే వివో ఇన్నోవేషన్లో కొంచెం ముందుంటుంది. సో వివో అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ నిజంగా ఐకు నుంచి సో ఐకు 5 ఆగస్ట్ 17వ తారీఖు తీసుకురాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిన విషయం తెలిసిందే. సో ఇది వచ్చరికి బిఎండబ్ల్యూ ఎడిషన్తో రాబోతున్న విషయం తెలిసిందే. అండ్ ఇప్పుడు ఐకు 5 ప్రోన్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు, సేమ్ బిఎండబ్ల్యూ స్పెషల్ ఎడిషన్ ఆగస్ట్ 17వ తారీఖు ఏదైతే రాబోతుంది. సో ఐకు 5 అండ్ 5 ప్రో కూడా మనకైతే రాబోతుంది. అండ్ 5 ప్రో ఆర్ 5, సో దీని మొబైల్ పేరు అయితే నేను వచ్చరికి దీన్ని మాక్సిమం ఐకు 5 అనుకుంటాను, ఎందుకంటే దీంట్లో వచ్చరికి త్రిబుల్ కెమెరా సెటప్ ఉంది, దానివల్ల నేను ఐకు 5 అన్నాను. 5 ప్రోలు వచ్చరికి మాక్సిమం క్వాడ్ కెమెరా సెటప్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో చూద్దాం, బ్యాక్ కెమెరా ఫినిష్ ఉంది అండ్ ఫ్లాష్ కొంచెం పెద్ద ఉంది, త్రిబుల్ ఫ్లాష్ యూజ్ చేసినట్టయితే అర్థమవుతుంది. అండ్ సేమ్ బిఎండబ్ల్యూ టైప్ జిగల్ డిజైన్ అయితే ఉంది. నెక్స్ట్ రియల్మీ నుంచి, సో రియల్మీ C15 లాంచ్ చేసింది ఇండియా ఏషియాలో, అండ్ C12 ఇండియాకి తీసుకురాబోతున్నట్టు అయితే చెప్పాను. సో కాకపోతే ఏది ముందు వస్తుంది అనేది అయితే క్వశ్చన్ మార్క్ అనమాట, అర్థం కాలేదు ఎవరికి. ఇప్పుడు రియల్మీ అయితే అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది, ఒకేసారి ధూమ్ దడాక పేల్చిందనమాట ఆకాశంలోకి. సో రియల్మీ C12 అండ్ C15 ఒకేసారి ఇండియాకి అయితే తీసుకురాబోతున్నారు. ఆగస్ట్ 18వ తారీఖు అయితే వీళ్ళు అయితే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి వీళ్ళు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో మీ స్క్రీన్ మీద చూడొచ్చు, మెగా పవర్ 6000 mAh బ్యాటరీ రియల్మీ C12 అండ్ 15 అని అయితే ఉంది. లాంచింగ్ ఆన్ ఆగస్ట్ 18, 12:30 PM అని అయితే ఉంది. సో మనం రియల్మీ నుంచి రియల్మీ C12 అండ్ C15 ఆగస్ట్ 18వ తారీఖు అయితే చూడవచ్చు. రెండట్లో మనకి 6000 mAh బ్యాటరీ అయితే ఉంది. చూద్దాం ప్రైస్ ఎంత పెడతారు, దాన్ని బట్టి వీటి సేల్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇది టెక్ న్యూస్ అయితే. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఎపిసోడ్ లైక్ చేయండి. అండ్ హ్యాష్ట్యాగ్ సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ రియల్లీ సూన్ ఎపిసోడ్ 4 అయితే రేపైతే పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఇంకా రివ్యూస్ కూడా వస్తాయి మన ఛానల్లో, ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్ 2లో నా ప్రైమరీ ఫోన్, సెకండరీ ఫోన్, నా ఇయర్ ఫోన్స్ ఇవన్నీ రివ్యూస్ అయితే వస్తాయి. ఇలాంటి టెక్ న్యూస్ కోసం మొత్తం మీద అన్ని ముందు తీసుకోవాలని ట్రై చేస్తాను. సో టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు నేనే తీసుకొస్తాను. సో యా, దిస్ ఇస్ మే నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్ సింద్రా స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.